రెడ్డి గారికి ఎదురు లేదు 5 పైసలు తినలా వీళ్ళందరూ ఆరోపణ తప్ప చంద్రబాబు నాయుడు ఏం లేదు అది కోట్లు కోట్లు తినేశారు అందరం కలిసి అలాగే అందరు తింటారు ఆయనకేంటి వాళ్ళ తాతండ్రుల కానించి పోలేం తొందర రెడ్డి గారికి ఆయన తినాల్సిన పనే లేదు గ్యారంటీ ఏదో ఒకటార మామూలు ఎడ పోతా ఉంటే కానీ ఆయన గెలుపుతాడు అందరు కొత్తను ఎవరికి ఇట్లా చెప్పు నా దగ్గర తీసుకు అన్నీ కొడుకుని అందరు కొత్తని పథకాలు రాంది ఎవరికి ఈ 5000 వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు 100 రూపాయలు ఇస్తున్నాడు మళ్ళీ రాంది ఎవరికి అందరు కొత్తని సూపర్గుందమ్మా బాగుంది చాలా బాగుంది పథకాలన్నీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ బాగున్నాయి స్టోర్ బియ్య పథకాలు అమ్మఒడి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి దానివల్ల ఇబ్బంది ఏం లేదు అంతా బాగా ఎవరి నష్టం చంద్రబాబుకి నష్టం జగన్కి లాభం మరి అన్ని పథకాలు పెద్దలే పెడుతున్నాడు ఆయన పట్టగా అంటారమ్మా ఇప్పుడు మంచి చేసేవాడిని చెడు అంటారు అన్నీ చెప్పాడమ్మా ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా అమల్లోకి వచ్చింది అన్నీ ఇంకా చెప్పిన దానికంటే ఎక్స్ట్రా చేస్తున్నాడు చెప్పిన దానికంటే రెట్టింపే చేస్తున్నాడు ఎందుకు అందట్లేదమ్మా అన్నీ అంతున్నాయి అందట్లేదని ఎవరంటారా అన్నీ అంతున్నాయి బాగానే ఉన్నాయి పథకాలన్నీ అంతున్నాయి బాగుంది చాలా బాగుంది జగన్ గారి పరిపాలన బాగుంది సామాన్య ప్రజలకు కూడా అందరికీ బాగుంది అందుకు అనుకూలంగా అందుకని జగన్ గారికి అందరూ మొగ్గు చూపెడుతున్నారు జగన్ గారి పాలన బాగానే ఉంది వాళ్ళ బ్యూటిఫుల్ ఉంది అదే పట్టాల గురించి చెప్తారు నువ్వు ఇప్పుడు పట్టాలు రావాలి దానికోసం నేను ఎంత వ్యతిరేకమేనమ్మా ఉన్న రోడ్లు పడగొట్టి కొత్త రోడ్లు వేస్తానంటున్నాడు లక్షలు ఖర్చు పెట్టి రాజధాని కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాజధాని అక్కడ నిర్మాణం జరుగుతుంది హైకోర్టు జరిగింది ఆఫీసులకి జరుగుతుంది అది కాకుండా ఎక్కడో అంటే అట అలాంటిది అంతా అభివృద్ధి ఏముందమ్మా ఇప్పుడు రాజధాని ఇదేనా అన్నారు అప్పుడు ట్రాఫిక్ ఉండేది రాజధాని ఇది కాదు పొమ్మన్నారు ఇవాళ ఖాళీగా ఉంటుంది ఇది రేపైనా భవిష్యత్తులో అయినా అదే పరిస్థితి ఏముంటుంది దాని గురించి ట్రాఫిక్ బద్దకస్తులు తయారవుతున్నారు బద్దకస్తులు తయారవుతున్నారు దేశంలో అంటున్నారు పథకాలు మరి నీకు 10,000 ఇస్తానే నెలకంటే పని చేస్తావా నువ్వు ఇంట్లో కూర్చోబెట్టిస్తానంటే అంతే నా కింద పని చేయబోయిన డబ్బులు వస్తున్నా కానీ ఇంట్లో కూర్చుంటావు కష్టపడాలి ప్రతి మగోడు మగోడు అన్నాక పని చేసేవాలి మన సామాన్య మానవులు గవర్నమెంట్ గురించి వీళ్ళ గురించి మాట్లాడాల్సిందే లేదు మనం ఆలోచించుకోవాలి కరోనా టైంలో ఎట్ట బయటపడాలా అని ముందు తర్వాత గవర్నమెంట్లేంటి ఓట్లేంటి అనే తర్వాత ఎలా ఉంది సొసగా ఉంది ఎందుకు ఏముంది జనాల దగ్గరే తీసుకొని మళ్ళీ ఆ జనాలకే పెట్టినట్టు పెడుతున్నారు అది మద్యం రేట్లు పెంచారు దాన్ని ఏమంటారు అమ్మఒడి అంటున్నాడు నాన్నల దగ్గర ఏమో మద్యం గురించి ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు ఆటో అంటున్నారు కేసులు పడుతున్నాయి గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి ఆటోకు 10,000 అంటే సంవత్సరానికి వచ్చేసరికి 10,000 మా దగ్గర 20,000 తీసుకుంటున్నారు అయినా ఈ పథకాల వల్ల ఉపయోగం లేదయా నీకు 10,000 రూపాయలు ఇచ్చి నేను కష్టపడి తినకుండా సోవారిపోతలు తయారు చేస్తావుంటే అవి ఇవ్వమని చెప్పి ఎవరడిగారు పని చూపించు చాలు నువ్వు డబ్బులు అవసరంలా పని చూపిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు ఎవరంటే మరి చేసే పని చేయనివ్వలేదు కదా వాళ్ళు చేశారు కదా కొంతకపోతే కొంతన్న పనులు చేశారు ఆ పనులు అయ్యి ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో మరి కేసులు చంద్రబాబు నాయుడు ఏంటి చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు సొంతమా లేకపోతే వీళ్ళ సొంతమా ఎవడ బాబు సొమ్ము అది అది ప్రజల సొమ్ము అవన్నీ వద్ద అబద్ధం అవి అవి వీళ్ళు సృష్టించుకునే పద్ధతులు అవి ప్రభుత్వం బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని అనవసరమైన డబ్బులు జనానికి ఇచ్చి అయ్యా పని చేయని కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అందరికీ బాగుంది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు చేసే అన్నీ తప్పుడు పనులు తప్పుడేవారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పరిపాలన అన్నింటిలో పథకాలన్నింటిలో కోర్టులకి వెళ్ళి అడ్డం చేస్తున్నాడు లేకపోతే ఈ పార్టీ బాగుండేది అందరికి అందుతున్నాయి అందలేదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కరెక్ట్ అంటే అడ్డగోలుకి వెళ్తే అది తప్పే న్యాయబద్ధంగా ఉంటే కరెక్ట్ వలన చాలా బాగుందమ్మా చాలా బాగుంది బేష్ ఆయన పరిపాలనలో అందరు బాగానే ఉన్నారు అది పథకాలే కానీ అన్నీ లబ్ధిదారులు కానీ అందరికి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ముసలి పెద్ద లేక అందరికీ అందుతున్నాయమ్మా ఏటి చెడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి